వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్మిక సమస్యలపై పాదయాత్ర చేసిన సిఐటియు నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 జీవోలను గెజెట్ చేయాలని కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన సిఐటియు పాదయాత్రను రంగారెడ్డి జిల్లా ఆదిబట్టలో పోలీసులు అడ్డుకొని సిఐటియు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎస్ వీరయ్య కామ్రేడ్ పాలడుగు భాస్కర్ కామ్రేడ్ భూపాల్ కామ్రేడ్ జయలక్ష్మి గారిను అరెస్ట్ చేయడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం తీవ్రంగా ఖండించారు పోరాడుతున్నటువంటి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉద్యమ పార్టీ అని చెప్పి ఉద్యమాల ద్వారానే అధికారంలోకి వచ్చి ఈ రోజు ఉద్యమాలు చేస్తున్న నాయకులను అరెస్ట్ చేయడము ధర్నా చౌకలు ఎత్తివేయడం ఒక నియంత ధోరణిలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది కార్మికులకు నష్టం జరిగించేటువంటి 4 లేబర్ కోడ్లు ప్రధానమైనవి వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తే బీజేపీ ప్రభుత్వం యొక్క మెప్పు పొందే అందుకోసం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులను ఉసిగొల్పి అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు వారి కేసీఆర్ ఆస్తిని అడగలేదు ఈ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తరుణంలో అంటే ప్రజా సమస్యలను ఈ రోజు ప్రశ్నించే గొంతుకలు కానీ ప్రజా సమస్యలను లేవనెత్తే వారిని ఒక నియంతలాగా అరెస్ట్ చేయడం ఇది సిగ్గుమాలిన చర్య అని చెప్పి కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా అరెస్ట్ చేసినటువంటి నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం